సోమవారం నాడు విజయవాడలో కాపులతో నిర్వహించిన సమావేశంలో కాపుల చెవిలో ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి పెద్ద క్యాబేజీ పెట్టారని ముద్రగడ పద్మనాభం అన్నారు. విజయవాడ సమావేశంలో చంద్రబాబు ఏదైనా శుభవార్త చెబుతారని తాము ఆశించామని మళ్లీ మోసం చేశారని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో తెలుసుకోలేని పరిస్థితిలో మా కాపు జాతి లేదని, ఎవరిని ఓడించాలో కాపులకు తెలుసు అని అన్నారు. తన స్వగ్రామం కిర్లంపొడిలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.